अंदर की नमस्कार वेलकम टू भारती किचन ब्लॉग्स वे वीडियो से बटानी कुर्मा अंडी अदा तैयार एम कम चूदा फस्ट सोंप यालकील रेंडु पट्ट त्री लवंगालु आनियन चिन्न कट चेसि पेट्टुकोवाला सिक्स ग्रीन चिल्ली तीसुकोवाला टमाटो कट चेसि पेट्टुकोवाला इला ఒక కప్పు బటానీ తీసుకోవాలా ఒక కాల్ టీ స్పూన్ అంత ధనియాల పొడి ఎక్కువ వేసుకోవద్దండి అది కొబ్బరి తీసుకున్నాను కొద్దిగా కొద్దిగా రుచికి తగ్గట్టు salt ఒక 2 టేబుల్ స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ ఓ 2 స్పూన్లు కారం ఒక కొద్దిగా కాల్ టీ స్పూన్ అంత పసుపు తీసుకోవాలా ఇప్పుడు ఇవి వచ్చి గసగసాలు 1 స్పూన్ తీసుకున్నానండి ఇవి ఫ్రై చేసుకోవాలా ఇవి సోంపు ఈ పట్ట లవంగ యాలకి అంత ఫ్రై చేసుకోవాలా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలా కడాయి కొద్దిగా హీట్ అయినాక ఈ పట్ట లవంగ యాలకి వేసుకోవాలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలది చాలా బాగుంటదండి ఇది టేస్ట్ రోటీకి పూరికి దోశకి ఇడ్లీకి అంటికి బాగుంటది రైస్ కూడా ఇప్పుడు గసగసాలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలా ఎక్కు ఫ్రై అవుద్దు మనం ఫాస్ట్ గా ఆయిల్ లో పెట్టి ఫ్రై చేసినామంటే బిన్నె మనకు బ్లాక్ అయిపోతాయి గసగసాలు కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం ఈజీగా ఈ కుర్మా అనేది తయారు చేసుకోవచ్చుండి ఒక 10 నిమిషాలలో మనకి ఈ కుర్మా అనేది తొందరగా అయిపోతుంది మీకు కావాలంటే కుక్కర్ లో కూడా పెట్టుకోవచ్చు ఒకే ఒక విజిల్ కు ఇప్పుడు చేంజ్ చేసేసినాం కదా ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలా నేనైతే కొద్దిగా ఎక్కువ యాచానండి కుర్మాకైతే ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి అందులో ఓన్లీ ఆనియన్ మాత్రమే వేసుకోవాలండి వేరే ఏమీ వేసుకోవద్దు ఆవాలు జీలకర్ర అట్టొడితే వద్దు ఇప్పుడు ఇది కొద్దిగా ఫ్రై అయినాక కలర్ చేంజ్ అయ్యింది కదా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలా ఒక 2 స్పూన్లు అంత నేను ఎక్కువ ఇంట్లో పట్టుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటాను అందుకని అది గట్టిగా ఉండండి జింజర్ గార్లిక్ పేస్ట్ కొని ఫ్రీజర్ లోనే పెట్టుకుంటాను పేస్ట్ చేసి పెట్టుకొని మనకు 2 నెలలు 3 నెలలు ఉంటుంది నిలువుగా ఇప్పుడు టమాటో చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలా ఇది కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలా మనకు టమాటో బిన్నె మెత్త కావాలంటే కొద్దిగా salt యాడ్ చేసినామంటే మనకు తొందరగా టమాటో అనేది మగ్గిపోతుంది ఇలా కొద్దిగా వేసుకోవాలా salt మాత్రం మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి ఎక్కువ వేయద్దు ఇలా బా ఫ్రై చేసుకోవాలా ఇప్పుడు కొంచెం ఇది మగ్గల ఇప్పుడు మూత పెట్టేద్దాము ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టేసినామంటే మగ్గిపోతుంది ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని మసాలాలు అన్ని వేసుకుందాము గ్రీన్ చిల్లీ ఇప్పుడు ఫ్రై చేసినాం కదా గసగసాలు చెక్క లవంగ యాలకి ఇప్పుడు అన్ని వేసేసుకోవాలా కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలా ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం పేస్ట్ లాగా ఇది మిక్సీ పట్టుకోవాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పట్టుకుంటే మన కుర్మా అనేది బాగుంటది ఇప్పుడు ఇది టమాటో మగ్గింది కదా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలా టమాటో చూసారా బాగా మెత్తగా అయిపోయింది కదా అది బాగా మెత్తగా అయితేనే కుర్మా అనేది మనకు టేస్ట్ బాగుంటది ఇలా టమాటో ఏగినాక మనం ఇది పసుపు కారం తీసుకున్నాం కదా అది వేసేసుకోవాలా ధనియాల పొడి అంత ధనియాల పొడి మాత్రం ఎక్కువ అసలు వేయదండి ఒక కాల్ టీ స్పూన్ కన్నా ఇంకా తక్కువ వేసినా కూడా పర్లేదు మన కుర్మాకు ఎక్కువ ధనియాల పొడి వేసినామంటే సేదు వస్తది ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది ధనియాల పొడి ఇప్పుడు బటానీ వేసేసుకోవాలి అందులో ఇప్పుడు సీజన్ కదండి చాలా బాగుంటాయి బటానీలు ఫ్రెష్ గా ఉంటాయి మనం బటానీలు తెచ్చుకొని ఇలా ఒలిచి పెట్టుకొని ఫ్రీజర్లో పెట్టుకునేమంటే మనకు ఒక సంవత్సరం ఉంటాయండి పాడవు ఇప్పుడు పేస్ట్ అంతా వేసేసుకుందాం ఇందులో పేస్ట్ మాత్రం మెత్తగా రుబ్బుకోవాలండి రఫ్ గా మాత్రం రుబ్బుకోవద్దు మనకు మెత్తగా ఉండిందంటే మన కుర్మా అనేది బాగుంటది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలా మిక్సీలో ఇంకా కొద్దిగా మసాలా ఉండిపోతుంది కదా కొద్దిగా నీళ్ళు వేసేసుకొని బాగా మిక్స్ చేసి ఆ నీళ్ళు కూడా ఇందులో వేసేసుకోవాలా ఇలాగన్నమాట ఇంకా కొద్దిగా నీళ్ళు పోసుకోవాలా నీళ్ళు కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే మనం కుక్కర్లో పెట్టుకోలేదు కదా మనకు బటానీ అనేది బాగా మెత్తగా ఉడకాలి
అందుకని నేను నీళ్ళు ఎక్కువ వేసుకున్నానండి. కొద్దిగా ఎక్కువ వేసేసుకోండి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ గట్టిపడేతలకి మనకు బఠానీ అనేది బాగా మెత్తగా అయిపోతుంది, ఉడుకుతుందన్నమాట. కొద్దిగా సాల్ట్ చూసుకొని మళ్ళీ కొద్దిగా సాల్ట్ తక్కువ ఉంటే వేసుకోవాలి. ముందు టమాటాలు వేసినాం కదా, అందుకని మనం చూసుకొని మనం టమాటో ఇదే సాల్ట్ చూసుకోవాలి. టమాటో కూడా చూసినారా, దాంట్లో అస్సలు ఏం కనరాలేదు, మెత్తగా ఏగిపోయింది చూసినారా. చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చునండి. మనకి ఇంట్లో ఎప్పుడైనా రోటీస్కి చేసుకోవాలనుకుంటే బఠానీ ఇలా ఉంటుంది కదా, ఇంట్లోనే మూత పెట్టేసుకోవాలి. మనం ఈజీగా మనకి ఇంట్లో తయారైపోతుంది. ఇప్పుడు చూసినారా ఎంత బాగా అయిందో, బఠానీ ఉంటుంది కదా, మనం ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు. దీన్ని ఒక గిన్నెలోకి చేంజ్ చేసుకోవాలా. చూసినారా కలర్ అయితే చాలా బాగుంది కదా. మీకు కావడితే కొద్దిగా కొత్తిమీర కూడా పైన వేసుకోవచ్చునండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎలాగుందో. అలాగే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చిందన్నమాట. థ్యాంక్ యూ.